చూడండి అన్ని స్కిన్ టోన్స్ వాళ్ళకి సెట్ అవుతుంది అనమాట. లైట్ వెయిటెడ్ గా ఉంటుంది, ఈజీగా మెయింటైన్ చేయొచ్చు, ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇందులో మనకి చాలా డిజైన్స్, చాలా వెరైటీస్ ఉంటాయండి. యూజువలీ ఆఫీస్ పర్పస్ వేసుకోవడానికి ఇలాంటి కలెక్షన్స్ బాగుంటాయి అనమాట. తక్కువ రేట్ లోనే చూడడానికి మనకి ఎక్కువ రేంజ్ లాగా కనిపించినటువంటి శారీ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. చూడడానికి మనకి క్లాసిక్ గా పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది, రిచ్ టమాటో రెడ్ షేడ్ లో చూస్తున్నాము. చాలా యూనిక్ గా ఉంది ఈ కలెక్షన్ కూడా. రాయల్ ఇండిగో బ్లూ లో చూస్తున్నాము, చాలా బాగుంది. ఈ శారీ కూడా డీసెంట్ లుక్ కావాలనుకునే వాళ్ళు ఈ శారీ అనేది ప్రిఫర్ చేయొచ్చు. ఫెస్టివల్ సీజన్ కూడా వస్తుంది కాబట్టి ఇలాంటి కలెక్షన్స్ వేసుకున్నా కూడా లుక్ వైస్ చాలా అందంగా ఉంటుంది. వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసాం సూరత్ టెక్స్టైల్ మార్కెట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి C1023 షాప్ నెంబర్ ఉన్నటువంటి నిహారిక సిల్క్ మిల్స్కి సంబంధించిన శారీ కలెక్షన్స్ చూడడానికి. సో ఇక్కడ ఏంటంటే మనకి సిల్క్ శారీస్ కానివ్వండి, డైలీ వేర్ శారీస్ కానివ్వండి, మనకి లినెన్ శారీస్ కానివ్వండి, బనారస్ శారీస్ కానివ్వండి, ఈ విధంగా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా హోల్సేల్ స్టోర్ అనమాట. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా లేకపోతే రీటైల్లో షాప్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఇక్కడ బల్క్ లాగా పర్చేస్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు స్టోర్కి విజిట్ చేయండి పరిస్థితులు ఉన్నట్లయితే కూడా ఆన్లైన్ ద్వారా అంటే త్రూ వాట్సాప్ ద్వారా కూడా మీకు నచ్చిన శారీ కలెక్షన్స్ అనేవి పర్చేస్ చేయొచ్చండి. సో క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు, ముందుగానే పేమెంట్ చేసి పర్చేస్ చేయాలి. అండ్ వీళ్ళకి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్, వాట్సాప్ నెంబర్స్ అన్నీ కూడా నేను క్లియర్గా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీళ్ళని కాల్ చేసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు తెలియజేస్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే మీతో కమ్యూనికేట్ చేయడానికి తెలుగు పర్సన్స్ కూడా ఉన్నారండి. సో ఇంకా ఈజీ అవుతుంది అనమాట పర్చేస్ చేసుకోవడానికి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి శారీ కలెక్షన్స్ చూసేద్దాం. సో ప్రజెంట్ ఇప్పుడు ఈ శారీ కలెక్షన్స్ చూపించడానికి మనతో పాటు రణధీర్ గారు ఉన్నారండి. సో వారే వాటి యొక్క ప్రైస్ ఏంటి, ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయో, ఫ్యాబ్రిక్స్ ఎలా ఉన్నాయో ఈ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. సో నమస్తే రణధీర్ గారు. సో మా వ్యూవర్స్కి చెప్పండి, మీ దగ్గర ఎలాంటి ప్రైస్ రేంజెస్ నుంచి శారీస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి? 75 నుంచి స్టార్టెడ్ ఉన్నాయి మేడం. మాక్సిమం 1000 దగ్గర ఉన్నాయి. 1000 వరకు ఉంటాయి. ఓకే, 75 శారీస్ అనేవి గ్యారంటీ ఉంటాయా? గ్యారంటీ మేడం, ఫుల్ గ్యారంటీ. చాలా వరకు మంచిగా ఉంటాయి మేడం. ఓకే, సో విత్ బ్లౌజ్ వస్తాయి, వితౌట్ బ్లౌజ్ వస్తాయి? సారీస్ విత్ బ్లౌజ్ వస్తాయి. సో ఫస్ట్ కలెక్షన్ చూసేద్దాం. సో ఇది వచ్చేసి 75 రూపీస్ సంబంధించిన శారీ కలెక్షన్ అండి. ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది? ఇది చాలా మంచిది మేడం, మిక్స్డ్ ఫ్యాబ్రిక్, మిక్స్డ్ ఫ్యాబ్రిక్ వస్తుంది. సో ఇది వచ్చేసి ప్రింటెడ్ స్టైల్లో చూస్తున్నాము. అండ్ అది వచ్చేసి పళ్ళు అండి. అండ్ దీనికి ఏంటంటే మనకి బ్లౌజ్ కూడా వస్తుంది. సో ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట, ప్రింటెడ్ స్టైల్లోనే మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా గ్యారంటీ ఐటమ్ అండి, 75 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి శారీ కలెక్షన్స్ అని. ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఇదేంటి సార్ ఫ్యాబ్రిక్? షిఫాన్ మేడం. షిఫాన్ ఫ్యాబ్రిక్ లో చూస్తున్నామండి, ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది. ఇది ఒక డైలీ వేర్ పర్పస్ వేసుకునే శారీ కలెక్షన్స్ అనమాట. సో ఇది వచ్చేసి బాడీ పార్ట్ అండ్ ఇది వచ్చేసి శారీ అనమాట. చూడండి, ఇది వచ్చేసి మనకి షిఫాన్ శారీ, ప్రైస్ వచ్చేసి 125. ఓకే, సో ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాం. ఇది కూడా డైలీ వేర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. సో ప్రింటెడ్ స్టైల్లో మనకి బ్లాక్ ఫ్యాబ్రిక్ పైన ఉంటుంది. సో చాలా బాగుంది ఈ కలెక్షన్ కూడా. సో వచ్చేసి శారీ అండి. అండ్ ప్రైస్ సార్ ఇది 145 రూపీస్ శారీ. సో నెక్స్ట్ 155 రేట్ సంబంధించిన వెయిట్లెస్ శారీ కలెక్షన్ చూస్తున్నామండి. సో చూడండి, లైట్ వెయిటెడ్గా ఉంటుంది, ఈజీగా మెయింటైన్ చేయొచ్చు, ఈజీగా క్యారీ చేయొచ్చు. సో అంతా కూడా ప్రింటెడ్ స్టైల్లో చూస్తున్నాము. అండ్ ఏంటంటే మనకి ఇందులో డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయన్నమాట ఫ్యాబ్రిక్స్లో కూడా. ఇది వచ్చేసి శారీ కలెక్షన్ అనమాట. సో నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ 195 రేంజ్ సంబంధించిన జార్జెట్ ఫ్యాబ్రిక్లో చూస్తున్నామండి. ప్రింట్ వచ్చేసి మనకి బాంధనీ టైప్ ప్రింట్ ప్యాటర్న్లో చూస్తున్నాం అనమాట, బ్లాక్ షేడ్లో. ఇది వచ్చేసి శారీ బాడీ పట్టు ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇది కూడా చాలా లైట్ వెయిటెడ్గా ఉంటుంది. వచ్చేసి శారీ కలెక్షన్ చాలా కలర్స్ ఉంటాయండి. అండ్ ఇది సెట్ లో ఎన్ని పీసెస్ ఉంటాయి సార్? ఇది 4 పీసెస్, 6 పీసెస్, డిఫరెంట్ ప్యాటర్న్స్ లో మనకి క్వాంటిటీ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 180 రూపీస్ సంబంధించిన టర్కీ ఫ్యాబ్రిక్లో చూస్తున్నామండి. సో ఫ్యాబ్రిక్ టర్కీ అనేది కూడా మనకి చాలా లైట్ వెయిటెడ్గా ఉంటుంది, స్మూత్ ఫ్యాబ్రిక్ అని చెప్పుకోవచ్చు. సో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ప్లెయిన్ బాడీ అంతా కూడా ప్లెయిన్ వచ్చేసి మనకి బాటమ్ బోర్డర్ వచ్చేసి బిగ్ సైజ్లో ఇచ్చారు. వచ్చేసి శారీ. నెక్స్ట్ 250 రేంజ్ సంబంధించిన కట్ బ్రాసో ఫ్యాబ్రిక్లో చూస్తున్నామండి. సో ఇది వచ్చేసి బ్రాసో ఫ్యాబ్రిక్ అండ్ అంతా కూడా మనకి ఈ విధంగా డిజిటల్ ప్రింట్ లాగా వచ్చేసి ఉంటుంది. సో లైట్ పైన మనకి బార్డర్స్ వచ్చేసి కాంట్రాస్ట్ ఆరెంజ్లో ఇచ్చారు. శారీ బాడీ పార్ట్ అంతా కూడా మనకి ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ 220 రూపీస్ రేంజ్ సంబంధించిన శాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. సో చూడండి, శాటన్ ఫ్యాబ్రిక్లో చూస్తున్నాం. యెల్లో పైన మనకి ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి ఉంటుంది. ఇది వచ్చేసి బాటమ్ పార్ట్. సో బార్డర్స్లో మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట ప్రింటెడ్ స్టైల్లో. ఇందులో మనకి చాలా డిజైన్స్, చాలా వెరైటీస్ ఉంటాయండి సేమ్ ఫ్యాబ్రిక్లో. బట్ మీకు శాంపుల్ కలెక్షన్స్ లాగా కొన్ని ఐడియా కోసం అని చెప్పేసి కొన్ని చూపిస్తున్నాను. మీరు ఇక్కడ విజిట్ చేసి ఇంకా చాలా కలెక్షన్స్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ 220 రూపీస్ రేంజ్ సంబంధించిన శాటన్ పట్టా అని చెప్తున్నారండి. ఇది ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్, కొంచెం స్టిఫ్గా ఉంటుంది, ఫాలింగ్ కాకుండా కొంచెం స్టిఫ్గా ఉంటుంది. యూజువలీ ఆఫీస్ పర్పస్ వేసుకోవడానికి ఇలాంటి కలెక్షన్స్ బాగుంటాయి అనమాట ప్రింటెడ్ స్టైల్లో చూస్తున్నాం. సో టాప్ అండ్ బాటమ్ బార్డర్స్ వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్ శాటన్ బార్డర్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనం బ్రైడల్ కలెక్షన్ చూస్తున్నాం.
చూస్తున్నామండి వర్క్ ఎంబ్రాయిడరీ సారీస్ అనమాట. వీటి యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 350 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో చూడండి, ఇది వచ్చేసి శారీ కలెక్షన్. మనకి ఈ విధంగా బార్డర్స్లో ఎంబ్రాయిడరీ ప్యాచ్ వర్క్ వచ్చేసి ఉంటుంది. అండ్ ఇదంతా కూడా మనకి పళ్ళు పాటలో మనకి ఏంటంటే ఎక్కువగా హెవీగా వస్తాయి అనమాట బుట్టీస్ వచ్చేసి. సో వచ్చేసి శారీ కలెక్షన్. అండ్ శారీ అంతా కూడా బాటమ్ బార్డర్స్లో 2-3 లైన్స్ లాగా మనకి ఈ విధంగా ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చేసి ఉంటుంది. సో ప్రైస్ వచ్చేసి 350 రూపీస్ అండి. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ 495 రేంజ్ సంబంధించిన శారీ కలెక్షన్ చూస్తున్నామండి. ఇది కూడా లైట్ వెయిటెడ్గా ఉంటుంది, బట్ చూడడానికి మనకి క్లాసిక్గా పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఈ విధంగా చెమ్కి బీడ్స్ స్టోన్స్ అన్నీ కూడా యూస్ చేసి మనకి శారీ అనేది డిజైన్ చేస్తారు. ఇది వచ్చేసి పళ్ళు పాట్. పళ్ళులో మనకి ఈ విధంగా బుట్టీస్ అనేవి హెవీగా వస్తాయి. శారీ అంతా కూడా మనకి 2-3 లైన్స్లో ఆల్టర్నేట్గా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్లో చూస్తున్నామండి కలెక్షన్. 550 రేంజ్లో చూస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి శారీ మోడల్. మనకి ఈ విధంగా బార్డర్స్ వచ్చేసి 2 డిఫరెంట్ వేరియేషన్స్లో మనకి బార్డర్ అనేది డిజైన్ చేశారు. అండ్ పళ్ళు పాటలో ఈ విధంగా ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చేసి ఉంటుంది. శారీ కూడా మనకి అక్కడక్కడ బుట్టీస్ వచ్చేసి ఉంటాయి. నెక్స్ట్ 650 రేంజ్ సంబంధించిన పార్టీవేర్ కలెక్షన్ చూస్తున్నామండి. టోటల్లీ హ్యాండ్ వర్క్ వచ్చేసి ఉంటుంది అనమాట శారీలో. సో చూడండి, బార్డర్స్ అంతా కూడా మనకి పర్ల్స్. సో ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చేసి థ్రెడ్డింగ్ వర్క్ ఉంటుంది. చాలా బాగుంది. రిచ్ టమాటో రెడ్ షేడ్లో చూస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి పళ్ళు పాటలో మనకి బంచెస్ లాగా ఇచ్చారు బుట్టీస్ అనేవి. చాలా బాగుంది కలెక్షన్. నెక్స్ట్ 580 రేంజ్లో చూసినటువంటి కలెక్షన్ అండి. సో ఇది కూడా రెడ్లో వన్ ఆఫ్ ది షేడ్ అని చెప్పుకోవచ్చు. సో టోటల్ టమాటో రెడ్ కాకుండా కొంచెం నైస్ రెడ్ షేడ్లో చూస్తున్నాము. సో చూడండి, అంతా కూడా మనకి జెర్రీ వర్క్ వచ్చేసి స్టోన్స్ యూస్ చేశారు. దీనిపైన కూడా మనకి చెమ్కి స్టోన్స్ ఉంటాయి కదా, సో అవి యూస్ చేశారు. అండ్ ఇదంతా కూడా మనకి పళ్ళు వస్తుంది. ఇది ఒక బ్రైడల్ వేర్ కలెక్షన్ అండి. ఇప్పుడు వచ్చేది మనకి ఫెస్టివల్ సీజన్ కూడా వస్తుంది కాబట్టి ఇలాంటి కలెక్షన్స్ వేసుకున్నా కూడా లుక్ వైస్ చాలా అందంగా ఉంటుంది. చూడండి, సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ 600 రేంజ్ సంబంధించిన జోయా ఫ్యాబ్రిక్ చూస్తున్నామండి. సో అంతా కూడా మనకి షేడ్ వచ్చేసి గ్రీన్ పైన విధంగా ఉంటుంది. మల్టీ కలర్ థ్రెడ్డింగ్స్ యూస్ చేసి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మనకి బుట్టీ స్టైల్లో ఇచ్చారు. అండ్ మీరు పైన టాప్ అండ్ బాటమ్ బార్డర్స్ చూసినట్లయితే కూడా మనకి కట్ ఫినిష్ లాగా వచ్చింది అనమాట బార్డర్స్ చూసినట్లయితే. సో చాలా యూనిక్గా ఉంది ఈ కలెక్షన్ కూడా. సో ఇందులో కూడా మనకి చాలా కలర్స్ ఉంటాయండి. సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ 395 రేంజ్ సంబంధించిన శారీ కలెక్షన్ చూస్తున్నాం. ఫ్యాబ్రిక్ వచ్చేసి సైజ్ షిఫాన్ అని చెప్తున్నారండి. సో అంతా కూడా మనకి ఫ్లవర్ లాగా 2 డిఫరెంట్ థ్రెడ్డింగ్స్ చూస్ చేశారు. సో చాలా బాగుంది. సింపుల్గా లైట్ వెయిటెడ్గా ఉందన్నమాట. చూసినట్లయితే కనుక మనకి ఈ వర్క్ చూసి శారీ హెవీగా ఉంటుందనే ఫీలింగ్తో ఉంటారు చాలామంది, బట్ చాలా లైట్ వెయిటెడ్గా ఉంది శారీ. అండ్ కలర్ కూడా చాలా యూనిక్ కలర్ అని చెప్పుకోవచ్చు. సో చూడండి శారీ. నెక్స్ట్ 525 రేంజ్ సంబంధించిన సనా సిల్క్ ఫ్యాబ్రిక్లో చూస్తున్నాం. నైస్ లావెండర్లో లైట్ షేడ్ చూస్తున్నాం. ఇది ఒక 2-టోన్ ఫ్యాబ్రిక్ అని చెప్పుకోవచ్చు. 2 డిఫరెంట్ షేడ్స్ లాగా కనిపిస్తుంది. సో కాంట్రాస్ట్ మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్ కూడా యూస్ చేశారు ప్యాచ్ వర్క్ లాగా. డిజైన్ వైజ్ మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ బుట్టీస్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది. సో పార్టీ వేర్ పర్పస్ వేసుకున్న నైట్ టైం చాలా ఎలిగెంట్గా కనిపిస్తాం. నెక్స్ట్ 510 రేంజ్లో చూసినటువంటి శారీ కలెక్షన్ అండి. ఇది కూడా చాలా లైట్ వెయిటెడ్గా ఉంది. ఇది డిజైన్ ప్యాటర్న్ ఏంటండి? ఇది సిపల్లు మోడల్ అని చెప్తున్నారు. సో ఈ విధంగా బుట్టీస్ యాడ్ అయి ఉండి మనకి 1000 బుట్టీ అంటాం కదా, ఆ మోడల్లో శారీ అంతా కూడా ఉంటుంది. దానిపైన వర్క్ ఉంటుంది అనమాట. సో 2 సైడ్స్ బార్డర్స్ కూడా మనకి ఈ విధంగా ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చేసి ఉంటుంది. సో శారీ కలెక్షన్ ఇది కూడా బాగుంది, లైట్ వెయిటెడ్గా ఉంది. నెక్స్ట్ 450 రేంజ్ సంబంధించిన రంగోలీ ఫ్యాబ్రిక్లో చూస్తున్నామండి. యూజువల్గా రంగోలీ ఫ్యాబ్రిక్లో ఏంటంటే మనకి డెలివరీ శారీస్ కూడా ఉంటాయి. లేదు, మాకు సేమ్ ఫ్యాబ్రిక్లో కొంచెం హెవీగా కొంచెం ఇంకా స్టైలిష్గా మోడర్న్గా కావాలనుకునే వాళ్ళకి మనకి రంగోలీలోనే బ్రైడల్ కలెక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. కొంచెం వర్క్ శారీస్, ఇవి ఒక పార్టీవేర్ శారీస్ అని చెప్పుకోవచ్చు. సో శారీ అంతా కూడా మనకి 2 షేడ్స్లో కనిపిస్తుంది. 2 డిఫరెంట్ షేడ్స్లో మనకి ఫేడెడ్ లాగా ఉంటుందన్నమాట. సో అక్కడక్కడ మనకి బుట్టీస్ కూడా యాడ్ అయి ఉన్నాయి. సో టాప్ అండ్ బాటమ్ బార్డర్స్ వచ్చేసి రిచ్ బార్డర్ ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది, ఎంబ్రాయిడరీ కట్ బార్డర్ ఇచ్చారు. నెక్స్ట్ 600 రేంజ్ సంబంధించిన శారీ కలెక్షన్ చూస్తున్నామండి. సో చూడండి, నైస్ రాయల్ ఇండిగో బ్లూలో చూస్తున్నాము. చాలా బాగుంది ఈ శారీ కూడా. చూడండి, అన్ని స్కిన్ టోన్స్ వాళ్ళకి సెట్ అవుతుంది అనమాట. అండ్ అంతా కూడా మనకి బుట్టీస్ ఎంబ్రాయిడరీ బుట్టీస్ యాడ్ అయి ఉంటుంది. టాప్లో బాటమ్ వచ్చేసి మనకి బిగ్ సైజ్ బార్డర్స్ ఇచ్చారు. త్రోట్ శారీ అంతా కూడా మనకి ఈ డిజైన్ రన్ అవుతుంది. అండ్ టాప్ అండ్ బాటమ్ బార్డర్స్ కూడా సో ఈ విధంగా పర్ల్స్ వచ్చేసి ఉంటాయి. సో చాలా బాగుంది. 2 సైడ్ పైపింగ్ ఓకే. ఫినిషింగ్ కూడా మీరు చూసినట్లయితే కూడా మనకి పైపింగ్ లాగా ఇచ్చారనమాట. చూడండి, సో దట్ ఏంటంటే వాష్ చేసినప్పుడు కూడా కుట్లు పోయి మనకి ప్యాచ్ అంతా కూడా పోతుందేమో అని చెప్పేసి డౌట్ ఉంటుంది, బట్ అలా ఏమి ఉండదండి. నెక్స్ట్ 225 రేంజ్ సంబంధించిన శారీ కలెక్షన్ చూస్తున్నామండి. ఇది కూడా మనకి చిన్న చిన్న అకేషన్ పర్పస్ వేసుకోవడానికి బాగుంటాయి. టోటల్ బనారస్ ఫార్మాట్లో ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి శారీ అండి. పళ్ళు అండ్ శారీ బాడీ పార్ట్ అంతా కూడా మనకి చూడడానికి ఈ విధంగా కనిపిస్తుంది. సో చాలా బాగుంది. అండ్ తక్కువ రేట్లోనే చూడడానికి మనకి ఎక్కువ రేంజ్ లాగా కనిపించినటువంటి శారీ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. జస్ట్ 225 రూపీస్కి మనకి శారీ అనేది అందుబాటులో ఉంది.
నెక్స్ట్ 350 రేంజ్ సంబంధించిన శారీ కలెక్షన్ చూస్తున్నామండి. టోటలీ పీచ్ విత్ గ్రే కాంబినేషన్లో చూస్తున్నాం. శారీ అంతా కూడా మనకి హెవీగా థ్రెడ్ వీవింగ్ వచ్చేసి ఈ ఫార్మాట్లో ఫ్లవర్ లాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి. సో టాప్ అండ్ బాటమ్ బార్డర్స్ కూడా మనకి షార్ట్గా 4 ఇంచ్ బార్డర్స్ అనేవి థ్రోట్ శారీ అంతా కూడా రన్ అవుతాయి. నెక్స్ట్ 400 రేంజ్ సంబంధించిన శారీ కలెక్షన్ చూస్తున్నామండి. టోటలీ మనకి లినెన్ అండ్ సిల్క్ మిక్స్ ఫ్యాబ్రిక్ అని చెప్పుకోవచ్చు. సో అంతా కూడా డిజిటల్ ప్రింట్ ఫార్మాట్లో ఉంటుందన్నమాట. శారీ పింక్ విత్ లైట్ పింక్ కాంబినేషన్లో చూస్తున్నాం. ఇది వచ్చేసి పళ్ళు మనకి లైన్స్ ఫార్మాట్లో ఇచ్చారు. అండ్ శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ ఫార్మాట్లో ఉంటుంది. సో బాటమ్ బార్డర్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 10 ఇంచ్ బార్డర్ ఇచ్చారు. టాప్ బార్డర్ వచ్చేసి షార్ట్ టైనీ బార్డర్ ఇచ్చారనమాట. సో శారీ చాలా సింపుల్గా ఉందండి. చూడండి, డీసెంట్ లుక్ కావాలనుకునే వాళ్ళు ఈ శారీ అనేది ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ 300 రేంజ్ సంబంధించిన లిచీ ఫ్యాబ్రిక్లో చూస్తున్నామండి. సో చూడండి, ఇది కూడా చాలా బాగుంది. పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. సో ఇది వచ్చేసి పళ్ళు అండ్ శారీ బాడీ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ జర్ వీవింగ్తో బుటీస్ ఫార్మాట్లో ఇచ్చారు. టాప్ అండ్ బాటమ్ బార్డర్స్ వచ్చేసి థ్రెడ్ వీవింగ్తో మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. శారీ అంతా కూడా ఈ విధంగానే కనిపిస్తుంది. అండ్ ఇందులో చాలా కలర్స్ ఉంటాయండి. మోడల్స్ అయితే మనకి బుట్టీ ఫార్మాట్స్ ఉన్నాయో ఇవి చేంజ్ అవుతాయి. సో నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిస్తున్నారు? కెట్లాగ్ కలెక్షన్స్. వీటి యొక్క ప్రైస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 180 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కేటలాగ్ కలెక్షన్స్. ఓకే, విత్ బాక్స్ అంటండి. మనకి బాక్స్ ప్యాకింగ్ వచ్చేసి ఉంటుంది. సో ఇది వచ్చేసి కేటలాగ్ కలెక్షన్ అండి. ఇందులో ఎన్ని పీసెస్ ఉంటాయండి? ఇవి 12 పీసెస్ ఉంటాయి. సో వచ్చేసి 12 పీసెస్ అండి. బాక్స్ ప్యాకింగ్ లాగా వస్తుంది అనమాట. అన్నీ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్లో డిఫరెంట్ డిజైన్స్లో ఉంటాయి కేటలాగ్ కలెక్షన్స్. అండ్ ఇది వచ్చేసి ఇంకొక డిఫరెంట్ కేటలాగ్ కలెక్షన్ అండి. వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట కేటలాగ్ కలెక్షన్స్, బట్ అన్నీ చూపించలేము కాబట్టి శాంపుల్ లాగా మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి కొన్ని శాంపుల్ చూపిస్తున్నాను కేటలాగ్ బుక్స్ అనేవి. సో దట్ ఏంటంటే మీరు ఇలా తీసుకున్నట్లయితే కస్టమర్స్ వచ్చినప్పుడు కూడా మీరు జస్ట్ కేటలాగ్ బుక్ చూసినట్లయితే కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుంది సెలెక్ట్ చేసుకోవడానికి. సో ఈ విధంగా వస్తాయన్నమాట. డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో మనకి కేటలాగ్స్ ఇచ్చారు. సో చూడండి, డిజైన్ నెంబర్, మనకి ఫ్యాబ్రిక్ అంతా కూడా క్లియర్గా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి డైలీ వేర్ పర్పస్ యూజ్ చేసుకున్నటువంటి కలెక్షన్స్. క్యాటలాగ్లో కావాలి అనుకునే వాళ్ళకి ఈ విధంగా డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి. సో అన్నిటికీ మనం ప్రైస్ అనేవి మెన్షన్ చేయలేము. మీరు నేను కాంటాక్ట్ చేస్తే మీకు క్లియర్గా ప్రైస్ అనేవి డీటెయిల్గా చెప్తారండి. బట్ చూడండి, ఇవి వచ్చేసి క్యాటలాగ్ కలెక్షన్స్ అనమాట. నెంబర్ ఇస్తారు చూడు మేడం, దాంట్లో మీరు ఏదైతే డౌట్ ఉన్నాయో అది కాంటాక్ట్ చేయమని చెప్పండి. ఓకే, సో ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీళ్ళని కాంటాక్ట్ చేస్తే మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయండి. ఇక్కడ తెలుగు మాట్లాడే పర్సన్స్ కూడా ఉన్నారు. సో దట్ మీకు కమ్యూనికేట్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఇలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఈ సూరత్లో అనగానే అందరూ హిందీ వాళ్ళే ఉంటారు, మాకేమో తెలుగు వచ్చు, ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు లేరు అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి ఏంటంటే తెలుగు స్టాఫ్ కూడా ఉన్నారు. సో దట్ మీరు ఈజీగా కమ్యూనికేట్ చేసి మీకు నచ్చిన శారీ కలెక్షన్స్ అనేవి తీసుకోవచ్చు. సో ఫస్ట్ టైం మీరు బిజినెస్ చేస్తున్నారు, టెక్స్టైల్ బిజినెస్లోకి ఫస్ట్ ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పేసి ఏమైనా ఉన్నట్లయితే కూడా ఫస్ట్ మీరు ఒకసారి డైరెక్ట్గా విజిట్ అవ్వండి. విజిట్ అయిన తర్వాత మీ కలెక్షన్స్ నచ్చాయి అని అనుకుంటేనే నెక్స్ట్ టైం నుంచి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయండి. సో దట్ మీకు నమ్మకం కుదురుతుంది. అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేసినా కూడా మీకు మీరు ఏదైతే మెటీరియల్ అనుకుంటున్నారో అది మీకు ఈజీగా డెలివరీ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చాలా మందికి నేను వీడియోలో క్లియర్గా చెప్తున్నాను, క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు, కంపల్సరీ హోల్సేల్ రీటైల్ ఉండదు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. నేను ఏవైతే క్లియర్గా మెన్షన్ చేశానో అవే డౌట్స్ మళ్ళీ రిపీటెడ్గా కమెంట్ సెషన్లో అడుగుతున్నారండి. సో అలా అడగకండి, మీరు కంప్లీట్గా వీడియోని వాచ్ చేయండి. నేను ఏవైతే మీ డౌట్స్ ఉన్నాయో మీకు క్లియర్గా క్లారిఫై అయిపోతుంది. ఒకవేళ నేను మీకు సంబంధించిన ఏవైతే డౌట్స్ నేను చెప్పలేదు అనుకుంటున్నారో అవి మీరు క్లియర్గా కమెంట్ సెషన్లో అడిగితే నేను చెప్తాను. ఎందుకంటే నేను చెప్పిన క్వశ్చన్స్ సరే మీరు రిపీటెడ్గా కమెంట్ సెషన్లో అడితే కూడా నాకు రిప్లై ఇవ్వడానికి ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి వీడియోని కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. అప్పుడు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు అడగండి, ఓకేనా? సో అది నేను చెప్పాలనుకుంటుంది. అండ్ ఈ వీడియో మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ ముందుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ అనూష సైనింగ్ ఆఫ్. బై బై.